ना कथा सुनो सरोजा आजा रे आजा जवाब ढांड ले तू क्या कर रे खुदा आजा तुझे हजार बार ना कथा हाय नी हेलो ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరైతే బాగున్నారు అనుకుంటున్నాను నేను ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ కెనడాలో లండన్ అనే సిటీలో విన్నర్స్ అనే షాప్ గురించి నేను తీస్తున్నాను ఈ విన్నర్స్ అనే షాప్ కెనడాలో అన్ని సిటీస్లో ఉంటుంది విన్నర్స్ ఎందుకంటే ఫేమస్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి సో అవి ఎలా ఉంటుంది లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది లోపల ఐటమ్స్ ఎలా ఉంటాయి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను వాచ్ అండ్ ఎంజాయ్ ఫస్ట్ నేను టాయ్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి మీరు ఈ టాయ్ సెక్షన్ చూసినట్టయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది మా ఆవిడకి ఈ టాయ్ సెక్షన్ అంటే చాలా ఇష్టం వీడి షాప్కి వచ్చాడంటే మమ్మల్ని కూడా పట్టించుకోండి డైరెక్ట్గా టాయ్ సెక్షన్కి వెళ్ళిపోతాడు ఆల్రెడీ వ్యాట్లో ఉన్నాడు ఇక చూడండి వచ్చాడు వాడికి ఏదో టాయ్ దొరికిందంట చేస్ అనమాట ఇది పావ్ పెట్రోల్ షోలో వస్తుంది పోలీస్ పాప్ అనమాట వీడికి చాలా ఇష్టం అనమాట ఇది దొరికిందని ఫుల్ ఖుషిగా ఉన్నాడు చూడండి మొహం ఎలా వెలిగిపోతుందో అండ్ ఇటు చూసినట్టయితే ఇది ఇన్ఫాంట్ సెక్షన్ ఇన్ఫాంట్ టాయ్స్ రిలేటెడ్ ఉన్నాయి ఇవన్నీ సో లేబ్ బేబీ గర్ల్స్ కి సంబంధించినవి అన్ని వెరైటీస్ అనమాట ఇవే టాయ్స్ మనం బయట అదర్ షాప్లో దొరకాలంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ ఈ షాప్లో మాత్రం చాలా అఫోర్డబుల్ రేట్లో ఉంటాయి మనకి అంతా సేల్ లాగా ఉంటుంది అనమాట ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి స్టోరీ బుక్స్ మా వాడికి యూహాన్ వాడి పేరు యూహాన్ అండ్ కన్నా అని మేము ఇంట్లో ముద్దు పేరుకి కన్నా అని పిలుస్తాము వాడికి స్టోరీ బుక్స్ అని చాలా ఇష్టం రోజు వాడు అది చదవందే మాత్రం పడుకోనివ్వడం రోజు ఏదో ఒక బుక్ తీసుకొచ్చి పడుకోకుండా ఉండడం అనమాట ప్రతిసారి ఏదో ఒక బుక్ చదవాలన్నమాట ఈ స్టఫీస్ కూడా చాలా ఇష్టం అనమాట నా జూనియర్ ఒక అతను ఫ్రెడిపాల్ అని మేము మంచి రిలేషన్షిప్తో ఉంటాం తను ఈ స్టఫీ టాయ్స్ ఒకటి ఇండియా నుంచి ఇండియా అంటే అతను యూఎస్లో ఉంటాడు తను నాకు వాడి పుట్టినప్పుడు 6 months అన్నప్పుడు పంపించాడు ఆ స్టఫీ టాయ్ అది మిక్కీ మౌస్ స్టఫీ టాయ్ అనమాట అది చాలా ఇష్టం వాడికి ఇప్పుడు ఇది అదే ఉంది ఇప్పటికే ఉంది అది వాడు చిన్నప్పుడు వాడు డే కేర్కి వెళ్ళినప్పుడు ఆ స్టఫీ టాయ్తోనే వెళ్ళేవాడు అనమాట వాడికి చాలా బాండింగ్ అయిపోయింది అనమాట థ్యాంక్స్ రెడ్డి అది నువ్వు ఆ రోజుల్లో ఇచ్చినందుకు ఇప్పటికీ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి ఇన్ఫాంట్ రిలేటెడ్ స్టఫ్ అనమాట స్పెసిఫైయర్స్ ఇంకా ఏంటి నెక్ బీప్స్ పాల బాటిళ్ళు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చాలా అఫోర్డబుల్ మా వాడు ఇక్కడ ఏదో టకటగా కొట్టేస్తున్నాడు వాడికి నచ్చింది అనుకుంటా ఇది అన్నీ వచ్చినవాడు వాటిని ఏది కెలక్కుండా అయితే మాత్రం ఉండడండి మొత్తం అన్నిటిని కెలికి కాసేపు వాడు ఎంజాయ్ చేసుకుని ఏదో ఒక టాయ్తో మాత్రం బయటికి రావాలి మా ఫ్రెండ్ సందీప్ అని ఒక అతను ఉన్నాడు వాళ్ళ పిల్లాడు పేరు సిద్ధు అనమాట వాడు కూడా ఇంతే సేమ్ ఏదో ఒక టాయ్ కొనందే బయటికి రాడు సో అందరూ యాక్చువల్లీ పిల్లలందరూ అంతే అనుకోండి షాప్కి వెళ్ళారంటే ఇక టాయ్తో బయటికి రారనుకోండి ఆబ్వియస్లీ ఇక్కడ చూసినట్టయితే పిల్లోస్ ఈ పిల్లోస్ కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట అంటే నీట్ అంటే ఇన్ ద సెన్స్ ఫామ్గా ఉంటాయి అనమాట నెత్తి దగ్గర పెట్టుకున్న క్వాలిటీ తగ్గట్టు ఉంటాయి అనమాట వాటికి ఆవిడకి ఇంకోటి ఏదో దొరికింది అనమాట మారియో టాయ్ అనమాట దీని చూడండి ఎంత రేట్ ఉంది ఇది $19.99 ఉంది బట్ ఇదే టాయ్ మనం వేరే స్టోర్ టాయ్స్ ఆర్స్ అని ఒక స్టోర్ ఉంది ప్రత్యేకించి అది టాయ్స్కి సంబంధించిన అనమాట పిల్లలది ఆ స్టోర్కి వెళ్తే కనుక అవి చాలా ఎక్స్పెన్సివ్ రేట్ $19 ఉంది అది ఈజీగా మినిమం టు మినిమం బయట కంపేర్డ్ టు అదర్ స్టోర్స్కి ఇందులో అయితే చాలా తక్కువ ఉంటాయి మీరు ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇది బాత్ సెక్షన్ అనమాట బాతింగ్ రిలేటెడ్ టవల్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి టవల్స్ అండ్ కాస్ట్ పెట్టిన దానికి మనకి లాభం ఉంటుంది అనమాట అంత మంచి తక్కువ రేట్లో దొరుకుతాయి అనమాట మనకి ఇక్కడ అంతా బట్ కంపేర్డ్ టు అదర్ స్టోర్స్ మనకి అదే క్వాలిటీవి మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి మీకు నా వీడియో ప్రీవియస్ చూసినట్టయితే మీరు డాలర్ స్టోర్లో మీకు కూడా చూపించాను అవి అక్కడ అవి అనమాట టైం బీయింగ్ వాడుకొని మనం వదిలేసుకోవచ్చు అనమాట వాటిని ఇవనుకోండి చాలా క్వాలిటీ అయినవి ఇక్కడ హౌసెస్ అమ్మేటప్పుడు హౌసెస్ని స్టేజింగ్ చేస్తారనమాట అంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండాలి దాని మీద డెకరేటివ్ ఐటమ్స్గా అన్నిటి పెడతారనమాట అవన్నీ విన్నర్స్లోనే వాళ్ళు కొనుక్కొని ఆ స్టేజింగ్ అనే పాత్ర జరుగుతుంది అనమాట అది స్టేజింగ్ చేసినప్పుడు అంతా చాలా నీట్గా ఇవన్నీ ఇక్కడ అఫోర్డబుల్ దొరికితే అన్ని ఇక్కడ కొనుక్కొని చేస్తారు ఈ క్లాక్స్ చూసినట్టయితే ఈ క్లాక్స్ నేను ఒక క్లాక్ తీసుకున్నానండి పెద్దది అది $25 పెట్టి తీసుకున్నాను అసలు చాలా తక్కువ రేట్ అనమాట ఏంటి $25 తక్కువ అనుకుంటున్నారా తక్కువేనండి అదే క్లాక్ మనం వేరే స్టోర్లో కనుక తీసుకుంటే మినిమం టు మినిమం మనకి $35 పైనే పడతాయి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి డెకరేషన్ ఐటమ్స్ అనేవి ఎక్కువ చూపిస్తారనమాట క్రిస్మస్ సీజన్ కాబట్టి మీరు ఈ ఏరియా చూసినట్లయితే ఇప్పుడు నేను మీకు ఫోన్ హోల్డర్స్ గురించి చూస్తున్నారు మీరు. ఈ ఫోన్ హోల్డర్స్ మనం ఇన్ కేస్ మన ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకునేవైనా ఆర్ కార్ మౌంట్ చేసుకునేవైనా సరే ఇక్కడ చాలా అఫోర్డబుల్లో ఉంటాయి అనమాట. కొంచెం డిపెండ్స్ మనం రేంజ్ని పెట్టుకున్న దాన్ని బట్టి రేట్ ఉంటాయి, కానీ అఫోర్డబుల్లో మంచి క్వాలిటీవి మనకి $12.99 $13 లోపే దొరుకుతాయి అనమాట. ఇక్కడే నేను నా కార్కి మౌంట్ చేసుకునేది నేను కొన్నాను నా ఫోన్ని. నేను రీసెంట్గా నరేంద్ర గారని మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, నాది చూసి ఆయన అడిగారు అజయ్ ఎక్కడ కొన్నావు అని చెప్పి. నేను నరేంద్ర గారికి కూడా సజెషన్ చేశాను అండి నేను ఇట్లా విన్నర్స్లో తీసుకున్నానని. సో చెప్పిన రెండో రోజే ఆయన వెళ్ళి అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. సో అందుకే నేను మీరు ఇక్కడ లండన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కార్ మౌంట్స్ గురించి చూస్తే కనుక మీరు విన్నర్స్ నేను బెస్ట్ సజెషన్ చేస్తాను. మీరు చూసేది ఫోన్ ఛార్జర్ అండి, మల్టిపుల్ సాకెట్స్ ఉన్నాయి, మనం ఒక దాంట్లోనే ఎన్నో కార్స్ సారీ ఏంటివి ఎన్నో ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు దీంతో. మనం ఇట్లా జరుగుతుండగా మా వాడు ఏదో కారుని తెగ నొక్కేస్తున్నాడు, ఏంటా అని చెప్పి చూద్దామని చెప్పి నేను పక్కెళ్ళాను. వాడు ఒక కారుని పట్టుకొని గిరగలా తిప్పేస్తున్నాడు. నేను ఏంటో తిప్పేస్తున్నాడు రా ఊడిపోద్ది అని కంగారుతో వెళ్ళాను, కానీ చూస్తే అక్కడ బటన్ నొక్కితే అదే ఆటోమేటిక్గా డ్రిఫ్ట్ అవుతుంది. మా వాడు దాన్ని చూసుకుని తెగ ఖుషి అయిపోతున్నాడు. మీకు ఒకటి చెప్పాలి, మా వాడు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే చేశాడు, అది మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ పార్ట్లో మనకి అది కనబడుతుంది, ఆ షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటి అనేది. మేమైతే చూసి బెత్తరపోయాము. అదంతా కేవలం నేను నా ఫోన్ రికార్డ్ హడావుడిలో పడిపోయాను, వాళ్ళ అమ్మ పక్కన షాపింగ్ చేసుకుంటుంది, ఈ లోపు వీడు చెలరేగిపోయాడు అనమాట. అది ఏంటి అంటే సరే ఒక 2-3 సెకండ్స్లో వస్తుంది, మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అయితే ఇక్కడ ఏంటో కోతి బొమ్మలాగా ఉంది, ఇదైతే $16.99 అంట, బట్ ఇది మాత్రం అఫోర్డబుల్ కాదండి, ఇదైతే మనకు అవసరం లేదు. షాకింగ్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇదేనండి. మా ఓన్ని నేను టాయ్ సెక్షన్లో వదిలేస్తే మొత్తం ప్యాక్ చేసేసుకుని స్ట్రాలర్ కాట్ మొత్తం నింపేసుకున్నాడు. ఇప్పుడు ఇవి కొనకపోతే గోల్ చేస్తాడు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాడిని అడుగుతుంటే వాడి సమాధానం చూడండి ఏమంటున్నాడు. వాడే కొనుక్కుంటాడంట. సో ఇదేనండి మాకు షాకింగ్. ఇప్పుడు వాడిని చూడండి తీసేస్తాను అంటే ఏం చేస్తున్నాడు. ఎలాగోలా మేనేజ్ చేసి అయితే మేము వచ్చేసాం బయటికి. సో ఎలా వచ్చాం అనేది మీకు నెక్స్ట్ కూడా చూస్తారు వాడు ఎంత ఏడ్చాడో, బట్ మొత్తం ఏడ్చింది అయితే పెట్టలేదు. సో నెక్స్ట్ అయితే మీరు చూస్తారు ఆ విషయం. సో ఈ సెక్షన్ వచ్చేసరికి కొంచెం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టైపు, లైక్ ప్రొజెక్టర్, మౌస్, లైక్ సౌండ్ బాక్సెస్ టైప్ అనమాట. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అండి, మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్, ఇటువంటివి మాత్రం మనకి ఎక్కడ అఫోర్డబుల్గా దొరకవు. సో వాళ్ళ అమ్మ ఇప్పుడే చూసిందనమాట ఏం జరిగిందా ఏంటి అనేది. ఇప్పుడు వార్నింగ్ ఇస్తుంది వాడికి ఒకటే కావాలని చెప్పి, కానీ వాడైతే అనట్లేదు. వాళ్ళ అమ్మ ఇప్పుడే చూసి షాక్ అయిందనమాట, ఏంటిరా ఈ టాయ్స్ అన్నీ అని చెప్పి. నేనే చెప్పాను, వాడు అసలు నా మాట ఏం లేదు. ఇక వాడిని ఫైనల్గా మేము స్ట్రాలర్లో పెట్టేద్దామని డిసైడ్ అయ్యాము. ఇలా అయితే కానీ వాడిని ఆపడం కుదరదని చెప్పి సరే ఇక లాస్ట్కి ఎలాగోలో మేనేజ్ చేయాలి. ఏడ్చాడండి, కానీ అది ఎలా ఏడ్చాడు కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఈ సెక్షన్ చూస్తున్నట్టయితే ట్రావెల్ బ్యాగ్. అండ్ అంతకన్నా ముందు ఒకటి చెప్పాలండి, ఇప్పుడు వాడు నాకు బొమ్మలతో షాక్ ఇచ్చినట్టు వాళ్ళ అమ్మ నాకు వచ్చి ఆ డ్రెస్సులతో షాక్ ఇచ్చింది. వాళ్ళ అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే వెళ్ళింది ఒక పని అయితే పక్క ఏదో ఒక షాప్కి వెళ్ళి ఒక టీషర్ట్ అయితే కొనుక్కొచ్చింది. వీళ్ళతో మనం షాపింగ్ చేయడం అంటే చాలా కష్టం, గంటలు సరిపడి టైం తీసుకుంటారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది ఆడవారి మాటకి అర్థాలు వేరే సినిమాలో వెంకటేష్ గారు పడే పరిస్థితులు ఏంటో. సరే అది పక్కన పెట్టేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే ఇవి దేవుడు సామాన్లాగా ఉన్నాయి. మేము షాక్ అయ్యాము చూసి. ఇక్కడ కెనడాలో మాకు అన్ని మల్టీ కల్చరల్ పీపుల్ ఉంటారండి. సో ఇక్కడ ఇందులో మేము చూసి షాక్ అయ్యాము, ఈ షాప్లో కూడా ఉన్నాయని చెప్పి. మా లండన్లో కూడా చాలామంది మన ఇండియన్స్ ఉన్నారు. సో మీరు చూడండి చూసినట్టుగా ఈ కాపర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇంకా మనం ఇటు పక్క వచ్చేస్తే ఇంకా ఫైనల్కి వచ్చేసామండి. మనం ఎలాగైనా మా వాడిని మేనేజ్ చేయాలి. ఇక్కడ చూస్తే ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి జాకెట్లు కూడా చాలా స్టాక్లో పెట్టారు. జాకెట్స్ కూడా అండి చాలా బ్రాండెడ్ ఉంటాయండి, గుచ్చి అండ్ టామీ అలా జారా అలాంటి మంచి మంచి బ్రాండెడ్వి అక్కడ ఒరిజినల్ షాప్లో కన్నా ఇక్కడ మనకి చాలా దగ్గరగా వస్తాయి. మాకు మేము ఈ విన్నర్స్ గురించి మేము టొరంటో ఉన్నప్పుడు అంత తెలియదండి, మాకు సంహవ్ మేము తెలుసుకున్నాము. మా వదిన చెప్పింది విన్నర్స్ కూడా బాగుంటుందని చెప్పి. మా వదిన చెప్పినప్పుడు మేము ట్రై చేసాం అనమాట. అప్పటి నుంచి మాకు బాగా నచ్చింది అనమాట, బ్రాండెడ్ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయని చెప్పి. మా వదిన అంటే ఎవరో కదండి, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. సో తను చెప్పిన తర్వాత మేము ఇంకా ఇవన్నీ చూడటం, ఇందులోనే షాపింగ్ చేయడం అనేది మొదలుపెట్టాం అనమాట. అన్ని చాలా తక్కువలో దొరుకుతాయి అనమాట. మీరు చూస్తే హోమ్ ఫర్నిచర్ ఇక్కడ చూసారా ఈ టేబుల్ 99. సో 99 తక్కువ అంటారు ఏంటంటే ఈ టేబుల్ బయట షాప్లో చూస్తే $300 దాకా ఉంటుందండి, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇలా అన్నీ మనకి ఆల్ ఇన్ వన్ లాగా అన్ని డెకరేషన్ దగ్గర నుంచి ఫర్నిచరు, బట్టలు, క్యాప్స్, బెల్ట్స్, షూస్, ఉమెన్కి సంబంధించిన కాస్మెటిక్స్ అన్నీ ఆల్ టైప్ ఆఫ్ వేర్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు వరకు లండన్లో కనుక ఏ సిటీలో అయినా విన్నర్స్ ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక పక్కా వచ్చి విన్నర్స్లో ట్రై చేయండి. షూస్ కూడా ఆల్ టైప్ బ్రాండ్స్ ఉంటాయండి, నైకీ, రిబోక్, పూమా అన్నీ ఆల్ వెరైటీస్ ఉంటాయి. సో ఇక మేము ఇవన్నీ చూసేసుకున్నాము, మేమైతే కొనాల్సినవి అయితే కొన్ని తీసేసుకున్నాము. ఇక లాస్ట్కి చెక్అవుట్ చేసుకోవాలి. ఆ చెక్అవుట్ చేయడానికి ఎలా చేయాలో భయంగా ఉంది, మా వాడిని డీల్ చేయాలి. ఇప్పటికే ఒక్కొక్క టాయ్ నేను స్లోగా తీసేసి వ్యాగన్ సెక్షన్లో పెట్టేయడం అయితే జరిగింది. మీరు ఇటు చూసినట్టయితే ఇందాక అవి పెట్ సెక్షన్ అనమాట. పెట్కి రిలేటెడ్ బెడ్స్, పెట్కి రిలేటెడ్ టాయ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. పెట్టుకు కూడా ఇక్కడ చాలా ఆదరణ ఉందండి బాగా అనమాట. అది ఇంట్లో ఒక అలా ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తే దానికి పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. సో ఇక ఫైనల్లీ నేనైతే కావాల్సిన ఐటమ్స్ అన్నీ లేపేశాను. లేపేసానంటే మా వాడికి కావాల్సినవి అన్నీ పక్కకి తీసేసేసి 1-2 ఐటమ్స్ మాత్రమే ఉంచాను. ఇప్పుడు చూడండి వాడు ఎలా ఏడుస్తున్నాడు తీసేసానని చెప్పి. కన్నా నీ దగ్గర ఉన్నాయి కదా ఈ రెండు, ఈ 2 ఉన్నాయి కదా, పిజ్జా ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇచ్చిన పద్ధతి మీకు నచ్చినట్టయితే ఈ విన్నర్ షాపింగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.